హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. కేంద్రీయ విద్యాలయ సంగతం నుంచి మనకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 1200 పోస్టులు పడ్డాయి. మన భాషలో చెప్పాలంటే, మన స్టేట్ గవర్నమెంట్ భాషలో చెప్పాలంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 ఒకేసారి పడ్డట్టు దీంట్లో. ఎందుకంటే దీంట్లో 4 లెవెల్ జాబ్లు ఉన్నాయి. హై లెవెల్ జాబ్స్ ఉన్నాయి, లో లెవెల్ జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. సో ఇది మంచి అవకాశము. మీరు ఆల్రెడీ ఏవేవో అప్లై చేసుకుంటున్నారు, బ్యాంక్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే ఇంకా డిఫెన్స్ సంబంధించినవి కానీ, వాటితో పాటు ఇది కూడా అప్లై చేసుకోండి. 1200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే డేట్ ఇక్కడ మనకి స్టార్ట్ వచ్చేసి 21/12/2017 నుంచి, అంటే డిసెంబర్ 21/2017 నుంచి మనకి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. www.kvsangathan.nic.in దీంట్లోకి వెళ్ళేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 11/2018 నైట్ లోపల చేసేసుకోవాలి. హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు. వెబ్సైట్లోకి వెళ్ళంగానే మీకు పాయింట్ పాయింట్ వైజ్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి మొత్తం ఈ నోటిఫికేషన్లో ఇచ్చాడు. చూడండి, మీకు సింపుల్ స్టెప్స్, ఏమేమి పెట్టాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఫీజు ఎలా పే చేయాలి మొత్తం డీటెయిల్స్ ఈ వెబ్సైట్ మీ నోటిఫికేషన్లో ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అది డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదువుకొని మీకు ఏదైతే బాగుంటుందో అది అప్లై చేసుకోండి. అండ్ పోస్టులు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 కాడ నుంచి మొత్తము 11 ఉన్నాయి. మనకి 11 రంగాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ డిప్యూటీ కమిషనర్ అంటే ఒక గ్రూప్ 1 జాబ్ కాడ నుంచి లాస్ట్లో చూసినట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్ వరకు మనకి పోస్టులు ఉన్నాయి. మీరు ఎక్కువ ఏది ప్రిఫరెన్స్ చేస్తారంటే ఇక్కడ నుంచి ప్రిఫర్ చేయండి. 8, 9, 10, 11 ఈ 4 ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 146 ఉన్నాయి అప్పర్ డివిజన్ క్లర్కు, స్టెనోగ్రాఫర్ 38 ఉన్నాయి, అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్ 561, లైబ్రేరియన్ ఏమో 214 ఉన్నాయి. మొత్తం సపరేట్ అందరికీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ అందరికీ ఉన్నాయి. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఈ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గ్రూప్ ఏ జాబ్ బాగా కష్టపడే ఉద్దేశం ఉంటేనే అప్లై చేసుకోండి. అవి కొద్దిగా పర్లేదు, నేను ఎలాగైనా సాధిస్తాను అనుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్ ఇవి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. క్వాలిఫికేషన్ అన్నిటికీ పై వాటికేమో గ్రూప్ 1 జాబ్లకేమో డిగ్రీ ఉంది, గ్రూప్ ఏ జాబ్లకి, కింద గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్లకేమో మీకు ఇక్కడ 8, 9 చెప్పాను కదా ఎక్కువ అప్లై చేసుకున్న. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే గ్రాడ్యుయేట్, స్టెనోగ్రాఫర్కి అయితే 12th క్లాసే, లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఇంటర్మీడియటే, అండ్ లైబ్రేరియన్కి మీకు ఇక్కడ ఒక డిగ్రీ ఉండాలి. మిగతా వాటికి ఈ స్టెనోగ్రాఫర్కి అండ్ లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మీకు నోటిఫికేషన్ నేను కింద ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, కరెక్ట్గా అన్నీ చూసుకోండి. ఏజ్ వచ్చేసి మీకు ఈ లైబ్రేరియన్కి 30 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, లైబ్రేరియన్కి 35 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 27 సంవత్సరాలు ఉంటుంది ఓసీ వాళ్ళకి, మళ్ళీ ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 సంవత్సరాలు. అలా ప్రతిదానికి ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చాడు. చూసుకోండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అని కూడా ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్ రిలాక్సేబుల్ ఉంటుంది, అంత టోటల్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ చూసి ఒక ఐడియాకి వచ్చి ఏది అప్లై చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అన్నీ మీకు సింపుల్గా ఎన్ని మార్క్స్ ఎలా ఉంటుంది మొత్తం మీకు ప్రతి డీటెయిల్ అనగా ఈ నోటిఫికేషన్లో 31 పేజీల నోటిఫికేషన్ ఇచ్చాడు. సో నేను చెప్పేది ఏంటంటే, నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను, ప్రతి ఒక్కటి చేసుకోవాలి మనము. అది పైది కానీ, పెద్ద పోస్ట్ కానీ, చిన్న పోస్ట్ కానీ, హై క్వాలిఫికేషన్ కానీ, లో క్వాలిఫికేషన్ కానీ, మనం అప్లై చేసుకుంటూ మనం ఒక 6 నెలలు ఒక దారిలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఒక సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఒక దారిలో వెళ్తూ అన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 6 నెలల్లో మీరు ఒక జాబ్, ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.